ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనమొకడినొకడు ప్రేమింప బద్దులమైన ఈ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించినడల దేవుడు మనయందు నిలిచి ఉండును. ఒక మాట చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, మానవుడు దేవుని ఎన్నడూ ఎప్పుడు చూడలేదని బైబిల్లో ఉంది. ఆ మాట పట్టుకొని కొంతమంది బైబిల్ తెలవక, లేకపోతే వాక్యంలో సత్యము తెలవక, దేవుడు నీతో మాట్లాడాడా, దేవుడిని కనపడ్డాడా అని అనేవారు చాలామంది ఉన్నారు. లేకపోలేదు, నేను ఆ మాటకు రుజువు. నేను మీతో చెప్తున్నా, దేవుడు ఏమని రుజువు చేస్తాడు అంటే దైవజనుల రూపంలో మాట్లాడతాడు, స్వరం రూపంలో మాట్లాడాడు. బైబిల్లో భక్తులందరి చరిత్రలు మీరు తిరగండి, ఒక భక్తునికి స్వరముతో మాట్లాడాడు, మరొక భక్తునికి గంభీరమైన స్వరముతో మాట్లాడాడు, ఒక భక్తునికి ఉరుమువలే మాట్లాడాడు, మరొక భక్తునికి మరొక రీతిగా. అలాగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు, గంభీరమైన స్వరంతో మాట్లాడాడు, ఉరుమువలే మాట్లాడాడట. అలాగని దైవజనులతో దేవుడు మాట్లాడినట్టు రుజువులు ఉన్నాయి. బైబిల్ నమ్మాలి, ఎవరు చెప్పింది వినకూడదు. అందుకే దేవుడు ఇక్కడ స్వయంగా దేవుడు ఎప్పుడు ఏ మానవుడు చూచి ఉండలేదు అని అంటే అర్థం, దేవుడు ఎప్పుడు ఏ మానవుడు చూడలేదంటే ఆయన మహిమ మండలములో మహిమతో నింపబడిన స్వరూపము కలిగి ఉన్నాడు. అందుకని మానవుడికి డైరెక్ట్గా వస్తే మానవుడు తట్టుకోలేడు. అందుకని ఆయన మహిమతో రాడు మన దగ్గరికి. వస్తే మనం ఆ మహిమను, ఆ అగ్నిని మనం తట్టుకోలేము, తాళుకోలేము. కనుక ఆయన మహిమను విడిచి ఆయనలో ఉన్న శక్తిని మనకు ప్రసన్నత కలుగు చేస్తాడు. ఇది నేను రుజువు మీ అందరికీ. నాతో ప్రభు ఎన్నోసార్లు మాట్లాడిన దినాలు, వాగ్దానాలు చేసిన దినాలు, వాక్యం ద్వారా మాట్లాడిన మాటలు, స్వరముదారిలో మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి. తప్పుకోకుండా మరి దేవుడు మాట్లాడు అనుకోవటం గుడ్డితనం, అవివేకం. కనుక నిజ స్వరూపాన్ని చూడలేము దేవుని. ఎందుకంటే ఆ మాట కూడా నేను వాక్యాన్నే రుజువు చేసి చెప్తున్నా. మోషే అడుగుతాడు, ఎప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ప్రభువా, నేను నిన్ను చూడాలని నాకు ఎంతో ఆశ ఉందయ్యా, ఒకసారి నిన్ను చూస్తానయ్యా అని అడిగాడు. అడిగితే మోరియా పర్వతం మీదుగా నేను ఆ మలుపు తిరిగి ఇలాగ వెళ్ళేటప్పుడు నా ఈపు చూడు, నన్ను చూడలేవు మోషే అని అని చెప్పాడు. అంత స్నేహితుడైన మోషే ఎలాగా ఉన్నా భక్తుడితోనే, నా స్వరూపం నిజ స్వరూపం నువ్వు చూడలేవయ్యా, నా ఈపు చూడు అంటే ఈపుని చూశాడు అంతే. ఆ మహిమను తట్టుకోలేక బొక్కబారలుగా పడిపోయాడు. అందుకని ఆ మహిమ నిజ స్వరూపం మనం చూడలేము గనక దైవజనుల రూపంలో, మనుషుల రూపంలో ఎప్పుడు ఎన్నడూ తెలవని వ్యక్తిలాగా మన దగ్గరకు వచ్చి మనతో సంభాషించి వెళ్తారు. వారే దేవుడై ఉన్నారు, ఆ మాటే దేవుడై ఉన్నాడు. వారు పలికిన ఈవులే మనం పొందుకోవాలి. అది దేవుడు మాట్లాడుట. యోబుతో గంభీరమైన స్వరంతో మాట్లాడాడు, ఉరుము వలె మాట్లాడాడు, ఏలియాతో అగ్నిలో ఉండి మాట్లాడాడు, మోషేతో పొదలో ఉండి మాట్లాడాడు. దేవుడు ఎన్నడు ఎప్పుడు ఏ మానవుడు చూడలేదంటే బైబిల్లో ఉంటే దేవుడిని చూసేమంటారు వీళ్ళు. అన్ని అబద్ధాలు అనే పిల్లలు లేకపోలేదు. బైబిల్ను అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాలని పూర్తిగా సమృద్ధిగా నిత్య జీవము కలిగించే మాటలు నీ హృదయంలో నిలిచి ఉండాలి. అంతేగాని ప్రగల్భాలు ఎవరో చెబితే వినటం, ఏదో చేయటం, ఏదో మాట్లాడటం నేర్చుకోకూడదు. ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ కూడా అపార్థమైన మాట పలకకూడదు, దేవుని చిత్తం కాదు. అందుకనే ఈ వాక్యం ఎలా ఉంది, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే నువ్వు దేవునితో నిలిచున్నావు, దేవుడు నీతో ఉన్నాడు అని అర్థం. ప్రేమ ఎక్కడెక్కడ కోల్పోయామో, ఎక్కడెక్కడ పోగొట్టుకున్నామో,
ఎవరు ఎవరు ఏ విధంగా నష్టపెట్టారో ఆ విషయాల్లో ప్రేమ కలిగి ప్రార్థన చేయి. తప్పుకోకుండా దేవుడు నీతో ఉంటాడు. ప్రేమ లేకపోతే దేవుడు మనతో ఉండడు. దేవుడు మనతో ఉన్నాడని రుజువు ఏంటంటే ప్రేమ. ప్రేమ ఎప్పుడుందో అప్పుడే మన దేవుడైన తండ్రి మనలో నివాసం చేస్తాడు. ముందు బైబిల్ చెబుతుంది కదా, నిలిచియును దేవుడు మన యందు నిలిచియును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. నువ్వు ప్రేమిస్తే గనక ఆయన ప్రేమ మన ఎడల సంపూర్ణమగును. అది దేవునికి స్తోత్రం. సంపూర్ణం అంటే మనం ఎంత పని చేయాలో, ఎన్ని రోజులు ఎలా చేయాలో, ఎలా దేవునితో నడవాలో అన్నీ ఆయన ప్రేమలో ఉండి నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇంకా ఏమంటున్నాడంటే, ఏలా అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూసి సాక్ష్యమిచ్చుచున్నాము. యోహాను గారు, అప్పుడున్న శిష్యులు, మరి పేతురు, మరి అనేక మంది భక్తులు, తోమా, వీళ్ళందరూ 12 మంది భక్తులు కూడా అందుకు మేము సాక్షులము అంటున్నారు. ఎందుకు సాక్షులు? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు, రావటమే కాక ఆయన ఆత్మలో మనలను పాలిభాగస్థులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన మహిమ. ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఆత్మశక్తి అంటే ఎలా ఉంటుంది అని మీరు ప్రశ్న వేయచ్చు కదా. ఇప్పుడు ఆరోగ్యం లేదు, వెంటనే దేవుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు శక్తి, బలము, ఆరోగ్యం వచ్చేసిందనుకో, అది ఎవరు చేశారు క్రియ? ఏ మందు వాడలా, ఏ టానిక్ తాగలా, వెంటనే దేవుని ఆత్మశక్తి మనలో ప్రవేశించి జీవపు మాటలు పలికిస్తూ ఉంటాడు. అదే ఆయన శక్తి, అదే ఆయన ఆత్మ. ఆయన ఆత్మశక్తిలో, ఆత్మలో పాలిభాగస్థులుగా మనలను చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఏదైనా ఒక స్వాస్థ్యం ఉందనుకో, ఆస్తిలో భాగమిస్తామా? ఏమో, దేవుని ఆస్తి ఏంటి? ఆత్మే. దేవుని ఆస్తి ఏంటి? పరలోకమే. ఆయన పరలోక రాజ్యంలో తనకున్న ఆస్తిలో మనల్ని కూడా పాలిభాగస్థులుగా చేస్తున్నాడంటే దేవుని కృప కాదా? దేవుని దయ కాదా? ఖచ్చితంగా నమ్మాలి. ఇది ఎవరిస్తారు మనకి? ఈ భూమి కాకపోతే మరి ఇంకొక భూమి కొనుక్కుంటాం, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు కడతాం, లేకపోతే ఇంకొక ఇంటిలో ఉంటాం. కానీ ఎన్ని వైభవాలన్నా ఉండొచ్చు, కానీ పరలోక వైభవాన్ని విడిచిపెడితే, మర్చిపోతే, పడిపోతే మనము దాన్ని పొందుకోలేం. ఆ వాక్యం సెలవిస్తుంది, మేము చూచిన వాటికి, కన్న వాటికి, అనుభవించే వాటికి యేసుక్రీస్తును ఆత్మలో పాలిభాగస్థులుగా మేము ఇందుకు సాక్షులం అని చెప్తున్నారు శిష్యులు. ఎంత భాగ్యం వాళ్ళకి, ఎంత మహోన్నతమైన సంఘటన జరుగుతుంది వారిలో, ఆశ్చర్యం కదా. అందుకని శిలువ యజ్ఞము చేసిన యేసయ్య కొరకే వారు కూడా ప్రాణాలు బలైపోయారు. శిష్యులందరూ ఖచ్చితంగా, యోహాను తప్ప మిగతా శిష్యులందరూ ప్రాణాలు బలైపోయారు. మధ్యలోనే వృద్ధాప్యం వచ్చే వరకు లేరు, చనిపోయారు. పేతురు గారు అయితే 9 నెలలు జైల్లో ఉన్నాడు. 9 నెలలు అన్నపానాలు నీళ్ళు లేక రెక్కలు ఎరగదీసి, రేకులకి ఎరగదీసి కట్టేసినట్టు చూస్తున్నాం. జైలు కటిక చీకటి బిలమలో ఉన్నాడు. అన్న వస్త్రాలు లేవు కదా. అయితే ఇలాంటి సమస్యలు వారు భరించారు. మనకు తగునా మనం చేయగలమా? మానవుడిగా మనం పుట్టి, రక్త మాంసాలతో పుట్టి మనం చేయగలమా? నిజంగా వారిని చూస్తే, ఆ సాక్ష్యాలు వింటే నా హృదయంలో ఎంతో ప్రగాఢంగా ఉంటాయి భయము. నిజంగా ప్రభు, వారిని మీ పట్ల ఎంత ప్రేమ చూపారయ్యా, మేమేమీ చేయలేని వారం మీ పట్ల అని నా మనస్సులో నేను దుఃఖపడుతూ ఉంటాను. అందుకని మీరందరూ కూడా ప్రభు కొరకు ఒక మనిషికి ఒక మనిషి వెళ్ళి సాక్ష్యం చెప్పమంటే, వాళ్ళ పక్కన మేము ఉండం, దైవజనుల పక్కన మేము ఉండం, అబద్ధమాడే వాళ్ళ పక్కనే ఉంటాం, అన్యాయం చేసే వాళ్ళ పక్కనే ఉంటాం, పాపం చేసిన వాళ్ళ పక్కనే ఉంటాం అని అరికట్టుకుంటారు మనుషులు. కానీ ప్రభు వాక్యం అట్లా లేదు కదా. ఎవ్వరు సాక్షులు అంటే
యేసుక్రీస్తు ప్రభువారి పక్షాన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా వారు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికి వారి సాక్ష్యం మిగిలిపోయి ఉంది భూమి మీద. అనేక మంది వాక్యానుసారంగా నడవటానికి వారి సాక్ష్యాలు మనలను జీవింపచేస్తున్నాయి. అందుకని ఇక్కడ ఏమనుందంటే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. తీర్పు దినం వచ్చినప్పుడు ఎక్కడ మనం కళంకము లేకుండా జీవిస్తే ధైర్యంగా నిలబడతావట, తీర్పులో కూడా నిలబడతామంట. తీర్పు దినం వచ్చినప్పుడు తప్పకుండా భయపడకుండా ఎక్కడ జారిపోయామో ఎక్కడ తప్పిపోయామో నేను దొంగన కదా అయ్యో నాలో మోసం ఉంది కదా దేవుడు నాకే శిక్ష వేస్తాడో ఏం తీర్పు తీరుస్తాడో అని జంకు లేకుండా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలంటే దేవుని ప్రేమ మనం చూపాలి. దేవుని ప్రేమ చూపాలి. దేవుడే ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను మనం పంచుకోవాలి. అందుకని ఇంకా ఒక మాట ఉంది ఇక్కడ చూడు. ఆ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు ప్రేమలో భయం ఉండదు. నీలో ప్రేమ ఉంటే జంకవలసిన అవసరమే లేదు. 10 మందిలో పిలిచినా 10,000 మందిలో పిలిచినా ఖచ్చితంగా ధైర్యంగా నిలబడగలవు. అందుకని ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఒకవేళ ఏ మనిషికైనా ఎప్పుడైనా ఏదైనా రోగం రావచ్చు కానీ భయం రాకూడదు. అందుకని ఖచ్చితంగా ఏదైనా రోగం రావచ్చు కానీ భయం రాకూడదు. ఏ మనిషికైనా రోగం వచ్చినా దేవుని చిత్తమైతే స్వస్థత ఇస్తాడు. ఒకవేళ మరణం దేవుడికి ఇష్టమైతే పిలుచుకుంటాడు. భయం అనేది మనిషిని కలవర పెడుతుంది. ఖచ్చితంగా మనసుని మైండ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఏ క్షణం చూసినా కలవరముగా ఉంటాం. నిలవలేం, తినలేం, నిలబడలేం. అంత భయంకరమైన భయము మన లోపలికి వస్తే మనం బ్రతకలేం. అందుకని ప్రేమ ఎక్కడ కోల్పోతే అక్కడ భయం ఉంటుంది. ఎక్కడ భయం లేకుండా ప్రేమ లేకుండా ఉంటున్నావో అక్కడ భయం ఉంటుంది. ఆ భయము అనేది ఖచ్చితంగా రాకుండా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ. అందుకని దేవుని ప్రేమతో మనం ఎప్పుడు ఎక్కడ తొలగిపోకుండా కాపాడుకునే భాగ్యము దేవుడు మనకు దయచేయాలని, మీరందరూ కూడా ప్రేమతో కలిగి జీవించాలని నేను వాక్యానుసారంగా మీకు ఆనబెడుతూ ఉన్నాను. అందుకని మరి ఇంకా చెబుతున్నాడు కదా, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును. దేవునికి స్తోత్రం. చూడు, మనం ప్రేమిస్తున్నాం, చాలా ప్రేమ ఉంది, వాడు దౌర్భాగ్యుడండి, వాడు మంచోడు కాదండి అని చెప్పేవారు ఎవరైనా ఉంటే సహోదరుని ద్వేషించిన వాడి దగ్గర ప్రేమ లేదు అని చెప్తుంది. నిజమే కదా. ఒక్కింటిలో అత్త కోడలు ఎందును, తండ్రి కుమారుడు ఎందును, తల్లి కుమార్తె ఎందును ప్రేమలేవు. అలాగని ఇరుగు పొరుగులో ప్రేమలేవు. వాక్యం వింటున్నారు, నిజమే, గుడికొస్తున్నాం, మళ్ళా ఇంటికి వెళ్ళి ఎప్పుడులాగే ఉంటున్నాం, ప్రేమ లేదు. ప్రేమ లేని వారి హృదయంలో దేవుడు లేడు. దేవుడు లేడు. నీవు చదివించుకో వాక్యం. చదువు లేకపోతే చదివించుకో, లేకపోతే నువ్వు చదువు. ఇందులో ఖచ్చితంగా రాశాడు, ప్రేమ లేదు కనుక, సహోదరుని ద్వేషిస్తున్నాడు కనుక నీలో ప్రేమ లేదు.
అందుకని దేవుడు నీతో లేడు అని చెప్తుంది. అందుకని ఇంకేమంటున్నాడంటే ఖచ్చితంగా అబద్ధికుడగును. దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే పైగా ఏం చేసినట్టు ప్రేమ లేకపోగా, దేవుడిని ప్రేమిస్తున్నా నేను, దేవుడంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్తారు. కానీ అబద్ధికులు అట వాళ్ళు, ఎవరు హృదయంలో దేవుని ప్రేమించట్లేదు, అందుకని సహోదరుని ప్రేమించట్లేదు. అందుకని ఖచ్చితంగా అబద్ధికుడు అగునుగాక అంటున్నాడు. ఎక్కడ అబద్ధం ఆడుతున్నావు? దేవునితోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. దేవుని ప్రేమించట్లా, దేవుడు చెప్పిన క్రియలు చేయట్లా నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు, అబద్ధికుడా అంటున్నాడు దేవుడు. మనం ఎలా ఉండాలి? వాక్యం ఈరోజు మనతో దేవుడు ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. అందుకని మరి ఇంకా ఏమంటున్నాడంటే, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూచే సహోదరుని, తల్లిని, తండ్రిని, తమ్ముడిని అన్నాను చూచేవారు, కనపడేవారు, ఇరుగు పొరుగు వారు ప్రేమించలేకపోతున్నావు. భూలోకములో ఉన్నవారిని, నీ తోడి వారిని ప్రేమించలేకపోతున్నావు. అయితే కనపడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు, ఎలా ప్రేమించావని నమ్మాలి అని అడుగుతున్నాడు మనల్ని ప్రశ్న. ఏసై అడుగుతున్నాడు, సహోదరులారా ఖచ్చితంగా కనపడని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు. ప్రేమించేలాగా జీవించాలంటే సహోదరులను ప్రేమించాలి, భూమి మీద ఉన్న వారిని ప్రేమించాలి, నీతో పాటున్న సహోదరులను ప్రేమించాలి. అందుకని వాక్యం ఏమి సెలవిస్తుంది, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ. ఆజ్ఞ ఇది, పదాజ్ఞలో మొదటి మాట ఇది ఆజ్ఞ. మనకి క్రొత్త నిబంధనలో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము ఇది రాశాడు మనకి. అయితే ఈ ఆజ్ఞని ప్రేమించితే, ఈ ఆజ్ఞ నడుచుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టు అంటున్నాడు. నన్ను వలే నా సహోదరుని ప్రేమించుతానా? మీరు ఖచ్చితంగా చెప్పండి, ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడెక్కడ జారిపోతున్నాం, ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నాం కదా. అందుకే ఆయన అంటున్నాడు కదా, మనం ఆయన వలన పొంది ఉన్నాం. అందుకని ఆయన ఖచ్చితంగా ఇక్కడ అంటాడు, 4:4, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీరందరిని ఎప్పుడు జయిస్తామంట? లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతానుని జయించాలి, ప్రేమను పొందుకొని మనలో ఉండ అవివేకమైన అజ్ఞానమైన గుడ్డుతనము కలిగిన జీవితం కూల్చివేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ చెబుతున్నాడు, చిన్నపిల్లలారా. మనం ఎన్ని చేస్తున్నాం? 20 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా ఎప్పుడు పాపం చేస్తూనే, అక్కడో చోట అబద్ధం ఆడుతూనే, ఎక్కడో చోట దేవుడికి విరోధమైన మాట పలుకుతూనే ఉంటున్నాం. అయినా సరే చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు. ఆయనలో ఎంత కోపం లేకుండా సాధువైన మృదువైన ప్రేమతో పిలుస్తున్నాడో చూడండి. మనం అనగలవా? వెంటనే కోపం మనలో నిలవరముగా ఉంచుకొని అంటాం కదా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడు మనుషులు, సాతానుడు, అంతేనా కాదా? అయితే మనుషులు గొప్పవారు కాదు దేవుడి కంటే, సాతానుడు కూడా గొప్పవాడు కాదు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడు. ఆ బలవంతుడైన దేవుడు మనలో ఉంటే ఘనకార్యములు చేపిస్తాడు, బలమైన కార్యాలు చేపిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మహిమ చూపిస్తాడు. నిజమే కదా, ఈ సంవత్సరం చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నాకు మంచి మహిమగా, ఏ పని తలపెడుతున్నామో ఆ పనిని దేవుడు జయోత్సవముగా జరిపిస్తూ ఉన్నాడు. అయితే నేను బలహీనురాలనైనప్పటికీ
దేవుడు బలవంతుడు గనుక నా పక్షాన నిలబడి ఎన్నో ఆశ్చర్యాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఆయనే కాని నేను మాత్రం కాదు. నా శక్తి చేత, నా బలము చేత, నా భక్తి చేత నేనే మాత్రం కాదు. దేవుడే బలవంతుడు, గొప్పవాడు, ప్రేమామయుడు. కనుక నా పక్షాన నిలబడి పనిలో ఆయనే తోడుగా ఉండి చేస్తా ఉన్నాడు. ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చలేను. అందుకని నువ్వు ఒకవేళ నీ పనులు నువ్వు చేస్తున్నావేమో, ఈరోజు ప్రగల్భాలు పలకకుండా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరకు రా, నీలో ఉన్న ప్రగల్భాలు ప్రక్కకు తొలగించు. నేను, నా వంశము, నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు, మేమిట్లా, మేము అట్లా అని ప్రగల్భాలు పలుకుతున్నావేమో, యేసునామంలో అవన్నీ తుడిచివేస్తాడు. ఖచ్చితంగా నిన్ను, నీ మాటల్ని కొట్టివేయబోతున్నాడు. అలాంటి ప్రగల్భాలు మనలో లేకుండా దేవుడు ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే, దేవుడి దగ్గర మనం ఆయన్ని ప్రేమించేవారుగా, అనేక మంది సహోదరులను ప్రేమించేవారుగా ఆయన మనలను చేర్చు, మనమే ఆయన హృదయంలో ఉండలాగున మనం ఎలా ప్రార్థన చేయాలో ఉచ్చరింప చౌక్యం కాని మూలుగులతో తానే ప్రార్థన చేపిస్తాడని లేఖనం చెబుతూ ఉంది. అందుకని భూలోకములో ఉన్నవారందరికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకనే నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీ భక్తిలో కాపాడుతున్నాడు, నీ బిడ్డలలో కాపాడుతున్నాడు, కుటుంబములో కాపాడుతున్నాడు, అన్నిటిలో కాపాడుతూ వస్తున్నాడు. అందుకని మనము దేవుని సంబంధులము కదా. ఇక్కడ అంటున్నాడు, గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరిని జయించాము అంటే లోకమును, పాపమును, సాతాన్ని జయించాలి. చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళబోయే లోపు మన పట్ల ఉన్న వాటినన్నిటినీ, ఏది ఎదురవుతుందో, ఏది అడ్డుగా ఉంటుందో, వాటిని జయించాలి. ఆ జయించే శక్తి కూడా దేవుడే ఇవ్వబోతున్నాడు. అందుకని లోకములో ఉన్నవారి కంటే మీలో ఉండవాడిని నేను గొప్పవాడిని కదా అన్న దేవుడు, నీలో ఉండి నిన్ను పాపాన్ని జయించేలాగా చేస్తాడు, సాతాన్ని జయించేలాగా చేస్తాడు, లోకాన్ని జయించేలాగా చేస్తాడు. చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు కదా, గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. ఎందుకంటున్నాడు ఈ మాట? లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇక్కడ యోహాను సువార్తలో ఏం చెప్తాడంటే, ఇక్కడ అంటున్నాడు కదా, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 16వ వచనం నుండి చదువుకోవాలి. అయితే నేను రెండు మాటలు చదువుతున్నాను ఇక్కడ. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరిచి నియమించి తిని. దేవునికి స్తోత్రం. అంతేకాక ఇంకొక మాట ఏం చెబుతున్నాడంటే, 19వ వచనం, మీరు లోక సంబంధులైనడల లోకము తన వారిని స్నేహించును. మనల్ని ఎవరు ప్రేమించరట లోకం. ఎందుకని? ప్రార్థన అనగానే నీళ్ళ కంటే పలసగా చూస్తారు, పలసగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే మీరు లోక సంబంధులు కారు గనక లోకము తన వారిని ప్రేమించును, లేకపోతే లోకము తన వారిని స్నేహించును. అంతేగాని నిన్ను ప్రేమించరు, నన్ను ప్రేమించరు. ఎందుకు ప్రేమించరు అంటే దేవుణ్ణి కలిగిన పిల్లల్ని లోకము ఎప్పుడు హేళన చేస్తుంది, గేలు చేస్తుంది. పరిశుద్ధమైన నడక, ప్రవర్తన వారికి ఎప్పుడు ఎన్నటికీ ఇష్టం లేదు. అందుకని ఈ మాట చెబుతున్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. నిజమే, లోకమంతా, లోక సంబంధులందరూ ఐక్యతగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, వారు సంతోషంగా ఉంటారు. ప్రార్థన పిల్లల్ని ఎవరు కలుపుకోలేరు, ఎవరు ప్రేమించరు,
ఎందుకని అంటే మనము లోక సంబంధము కాదు గనక మనల్ని ఖచ్చితంగా వేరుగా చూస్తుంది లోకం అందుకని యేసయ్యని కూడా లోకం వేరుగా చూస్తుంది తీర్పులు వేరు వేరుగా ఇచ్చారు అందుకని కైసర ఖచ్చితంగా పిలాతు అరే అనేక రకాలుగా అన్యాయమైన తీర్పులు తీర్చి సిలువకు అప్పగించారు న్యాయమైన తీర్పు తీర్చలేదు పరిశుద్ధుడైన దేవుడికే అన్యాయమైన తీర్పు తీస్తే మనకి భూలోకములో ఎవరి దగ్గర ఎక్కడికో వెళ్తే సంతోషం ఆనందం దొరుకుతుందా దొరకదు మనుషులందరూ ద్వేషించిన దేవుడు దూషించడు ద్వేషించడు దేవుడే ప్రేమమయుడు ఖచ్చితంగా మీరే మాట నేర్చుకొని దేవుని పట్ల హత్తుకొని దేవునితో నడిచే కృప దేవుని ప్రేమ సమృద్ధిగా అనుసరించి ఆయనతో నడవాలని కోరుకుంటున్నా కనుక మాట ఆయన అంటున్నాడు అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది దేవునికి స్తోత్రం లోకము నేను నిన్ను మిమ్మలను ప్రేమించితిని గనక మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అందుకనే లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అని యేసయ్య మనకు నేర్పుతున్నాడు కనుక తప్పుకోకుండా మనల్ని లోకము ద్వేషించిన దేవుడు దూషించడు ద్వేషించడు భయపడవలసిన అవసరమో లేదు మనుషులంక చూసి మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు వారెంక చూసి అయ్యో వారు ప్రేమ లేదే అని భయపడొద్దు మనకు రాబోతున్న ఇరుకులు నష్టాలు కష్టాలు దేవుడి పైన భారం వేసి దేవునితోనే నడవాలని మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు నీకే స్తోత్రము నాయన నీ నామానికి మహిమ తెచ్చుకో ఈ వాక్యము వినుచున్న బిడల హృదయములలో ఫలింపు చేయమని అడుగుతున్నాను నా నాటికి వర్ధిల్ల చేయి నాయన నీ బిడల అవసరతలు కొదువులు తీర్చండి నీ నామఘనతలు హెచ్చించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములు అడుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్.